రాష్ట్రంలో దొంగలు పడ్డారని ఇది గజ దొంగల ప్రభుత్వమని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి దనదాహానికి అంతు లేకుండా పోతుందని మైనింగ్, సిమెంట్, మద్యం ద్వారా 3.5 ఏళ్లుగా నిధులు నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు చేరిందని ఆరోపించారు. తన ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారని వైపాక ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినందుకు దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ వేవ్ మొదలైందని అధికారంలోకి రానున్న టీడీపీలో చేరేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారని ఇదే సమయంలో కొందరు కోవర్టుల పట్ల జాగృతగా ఉండాల్సిన అవసరం ఉందని గోరంట్ల అన్నారు. మామూలు దొంగలు కాదు, గజ దొంగలు, వాగ్దాన గజ దొంగలు కూడా దోపిడి యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి అంతే లేకుండా పోతుంది. ఏ రంగంలో చూసినా దోపిడి. ఇవాళ ఆయన సిమెంట్ కంపెనీ, ఆయన శ్రీమతి పేరుతో పెట్టిన భారతీయ సిమెంట్ కంపెనీ అనేక కంపెనీలను ఇవాళ కొనుగోలు చేశారు. ఆల్మోస్ట్ విష్ణు సిమెంట్స్ కావచ్చు, మద్రాస్ సిమెంట్, దాల్మియా, రాశి లాంటి 7 సిమెంట్ కంపెనీలను ఏర్పాటు చేసి భారతీయ సిమెంట్స్ సారథ్యంలో బస్తాకి 100 రూపాయలు అదనంగా వసూలు చేస్తా ఉన్నారు. సిమెంట్ కంపెనీల ద్వారా లక్షల కోట్లు దోచేస్తా ఉన్నారు. కోట్ల బస్తాల సిమెంట్ సాలిన అమ్ముకోతుంది. బస్తాకి 100 రూపాయల చొప్పున ఎన్ని కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి దొడ్డిదారిగా వసూలు చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. అలాగే ల్యాట్ రైట్, రాష్ట్రంలోని ల్యాట్ రైట్ అంతా ఆయన భారతీయ సిమెంట్ సారథ్యంలో దోచుకుంటున్నాడు. ఆమె మరణిస్తే కనీసం సహాయం చేయాలి. ఇంకితున్నాను ఈ ప్రభుత్వానికి అధికారులు లేకుండా బాధాకరం. రెండు కాళ్ళు పోయి వాళ్ళ ప్రాణం పోయింది. మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి నష్టపరిహారం అందించాలి. ఎవరినో పెంచుకుంటే ఆడు వదిలేసి ఏనాడో పోతే వాడి తెచ్చి అసలు సంబంధం లేని వాటితోటి ఆ మందుల కోసం పోయి చెప్పించే దౌర్భాగ్యస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఎంత సిగ్గుచేటు మనం ఆలోచించండి. బలహీన వర్గాల ప్రాణానికి నువ్వు కట్టిన విలువ ఇదా అని ప్రశ్నిస్తావు.